ఇప్పుడే మనం చూసుకుంటే సంచలనం అనేది జరుగుతుంది. ఏపీలో సంచలనం అని చెప్పుకోవచ్చు. 14 స్థానాలకు పడిపోయిన అధికార పార్టీ, కేవలం 14 అంటే 14 స్థానాల్లోనే మెజారిటీ కొనసాగుతోంది. ఇప్పటికే తెలుగుదేశం 2 స్థానాల్లో గెలుపొందింది. అదేవిధంగా 132 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఒక అధికార పార్టీకి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఎందుకంటే కేవలం రాష్ట్ర వ్యాప్తంగా 14 స్థానాల్లో మాత్రమే వీరు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇంకా వైకాపాతో పోల్చుకుంటే జనసేన 20 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుందన్నమాట. ఇది ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని వెనక్కి నెట్టి మరి పవన్ కళ్యాణ్ గారు పార్టీ నాయకులు అయితే దూసుకుపోతూ ఉన్నారు. ఇంత దారుణంగా రాజకీయాలు ఎప్పుడూ లేదనమాట. కేవలం 14 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతూ ఉంది. ఇది ఒక సెన్సేషనల్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఏపీ రాజకీయాల్లోని. ఆల్రెడీ టీడీపీ 2 చోట్ల గెలిచింది, అప్పటికే మళ్ళీ 132 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇది ఒక సెన్సేషనల్ న్యూస్, ఇప్పుడే వచ్చింది మనకి అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.